ओम शांति ओम शांति ఈరోజు శరణ నవరాత్రిలో అమ్మవారికి రెండు రెండు అలంకారాలు చూపిస్తారు. మధ్యాహ్నం వరకు వన విహారిణీ దేవి వనంలో విహరిస్తూ శివుడి యొక్క ప్రతిమను కూడా చూపిస్తూ వెళ్తారు. మళ్ళీ సాయంత్రం ఏమో పార్వతీదేవి అలంకారం. ఇంకా మనందరం కథలు చాలా విని ఉంటాం పార్వతీ శివుడి గురించి. ఇక బాబా మురళీలు అయితే చాలానే చెప్తూ ఉంటారు, మీరందరూ ఆత్మరూపి పార్వతీలు, నేను మీకు శివ పరమాత్మను మీ యొక్క తండ్రిని ప్రియతముణ్ణి గురువును టీచర్ను అన్నీ కూడా పార్వతీకి పరమేశ్వరుడు పతిగా చూపిస్తారు. అందరికీ బాబా మనకి ఎప్పుడు కూడా ఏం చెప్తారు, నేను పతులకు పతిని పరమేశ్వరుణ్ణి పార్వతీలైన మీరందరూ తపస్సు చేసి నన్ను ఏం చేశారు తన వారిగా చేసుకున్నారు. ఈ గుర్తునే భక్తి మార్గంలో పార్వతీదేవిని చూపిస్తారు. పార్వతీదేవి కూడా ఎక్కడ ఉన్నట్లు చూపిస్తారు, తపస్సు చూడండి. ఆవిడ అంత ఈజీగా పరమేశ్వరుడు దొరకలేదు ఆమెకి, తపస్సు చేసి తపస్సు ద్వారా మెప్పించి పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకున్నట్లు చూపిస్తారనమాట. అదంతా బాబా మనకు గుర్తుగానే చెప్తారు. ఈ సంఘమీగంలోకి రావడానికి మనం ఎక్కడున్నాము, ముల్లటడవిలో ఉన్నా. బాబా ఎప్పుడు గుర్తు చేసుకుంటారు, ఈ కలియుగం అనేటువంటి ముల్లటడవిలో, కలియుగం అనేటువంటి ఈ ఒక్క పాత ఎండిపోయినటువంటి వెదురు వెదురుటడవి అంటే, వెదురుటడవి ఏమవుతుంది, ఆ వెదురు తెలుసు కదా, ఆ వెదురు కొమ్మలు అనేటివి వాడిపోయినవి ఎండిపోయినవి ఒకదానిలో ఒకటి రాసుకొని దాని నుండి నిప్పు ముట్టుకుంటుంది, కారుచిచ్చు అంటారు దాన్ని. ఆ కారుచిచ్చు ద్వారా అడవులంతా కూడా కాల్చేస్తుంది. అడవుల్లో కాల్చడానికి వేరేగా నిప్పులు ఏం పెట్టకుండా కూడా కారుచిచ్చు ద్వారా ప్రతి సంవత్సరము కాలిపోయి పాతదంతా కొమ్మయ్యి మళ్ళీ కొత్తగా వర్షాలు పడితే చిగురిస్తుంది అన్నమాట అడవి. అలాగే బాబా చాలాసార్లు పోల్చారు ఈ కలియుగం అనేటువంటి ఈ ఒక్క వెదురు అడవికి నిప్పు అంటుకుంటుంది, ఇది ఎప్పటికైనా వినాశనం అయిపోతుంది, సత్యుగం అనేటువంటి పుష్పాల తోట మీకోసం వస్తుంది, సత్యుగంలో సుందరమైన పుష్పాలు ఉంటాయి, అన్ని దివ్య గుణాలు కలిగినటువంటి పుష్పాలు ఉంటాయి, బాబా దగ్గర కూడా అన్ని రకాల పూలు ఉన్నాయి కదా, కొన్ని పూలు ఎలా ఉంటాయి, జిల్లేడు పూలు ఉంటాయి, కొన్ని పూలు ఎలా ఉంటాయి, గులాబీ పూలు ఉంటాయి. జిల్లేడు పూలు అనేది వాసన ఉండదు, రూపము ఉండదు, అయితే కూడా జిల్లేడు పూలను ఏం చేస్తారు, శివుడికి ప్రీతి అని పెడతారు. మరి గులాబీ పూలు మంచి మంచి ఆకృతి, మంచి మంచి రంగు, మంచి మంచి సువాసన ఉండేటివి, అవి ఎవరికి అలంకారం చూపిస్తారు, విష్ణువుకి. అందుకే భక్తిలో కూడా ఏమంటారు, శివుణ్ణి అభిషేక ప్రియుడు అంట, బోలో శంకరుడు అంట. ఆయనకు తలపైన ఒక చెంబు నీళ్లు పోసి ఆశీర్వాదం ఇవ్వమంటే ఇచ్చేస్తాడు. ఆయన చాలా సులభ భక్తుడు అని కూడా చెప్తారు, భక్తులకి సులభంగా దొరుకుతారనమాట, భక్తవల్లభుడు సులభంగా దొరికేస్తాడు ఆయన. కానీ అదే విష్ణువు అయితే అలంకార ప్రియుడు అంట, ఆయనకు చాలా చాలా అలంకారాలు చూపిస్తారు. ఎందుకంటే శివబాబా పేదల పెన్నిది, ఆయన వచ్చేదే పేదవాళ్ళ ప్రపంచంలో, కాబట్టి ఆయన ఏమి ఆర్భాటం కోరుకోవడం లేదు, ఆయన ఏమి భౌతికమైనవి కోరుకోవడం లేదు, కేవలం మన్మనాభవ అని చెప్తారు, మీ మనస్సును మాత్రమే మాకు అనిపిస్తే చాలు అని. అందుకు ఇంకా ఆయనకు పనికిరాని గుణాలు నాకు ఇచ్చేసి దివ్య గుణాలు మీరు తీసుకోండి అయ్యా అని చెప్తున్నారు, పనికిరాని చెల్లని కాసులు ఇవ్వమంటున్నారు. దానికి గుర్తుగానే శివుడికి ఏం చూపిస్తారు, జిల్లేడు పూలు ప్రీతి ప్రాంతంగా చూపిస్తారనమాట. ఇక విష్ణు అంటే సత్యుగంలో వచ్చేటువంటి సుందరమైనటువంటి విశ్వమహారాజు, సత్యుగంలో అన్ని సుందరంగానే ఉంటాయి కదా, ప్రకృతి పశుపక్షాదులు అక్కడ ఉండేటువంటి పుష్పాలు తోటలు పండ్లు అన్ని కూడా సుందరంగా ఉంటాయి, అందుకే ఆయన్ని అలంకార ప్రియుడు అని చూపిస్తారనమాట. సో ఇప్పుడు మనందరం ఎక్కడున్నాము, ఎక్కడున్నాము,
అటువంటి ముల్లట అడవిలో ఉన్నాము భౌతికంగా, కానీ మనసు ద్వారా ఎలా ఉండాలి? ఇప్పుడు కూడాను సత్యీగం యొక్క పుష్పాల తోటలోకి విహరిస్తూ ఉన్నాము. అందుకే చూడండి, అమ్మవారికి ఏం చూపించినాం? పుష్పాల తోట, తోటలో తిరుగుతా ఉన్నారు. ఎవరి కోసం తిరుగుతున్నారు? శివ పరమాత్మని కోసమే తిరుగుతున్నారు. ఆవిడ కూడా శివ పరమాత్మని కోసమే తపస్సు చేస్తూ ఉన్నట్లు చూపిస్తారన్నమాట. కాబట్టి మనం కూడా మన హృదయాభిరాముడైనటువంటి శివబాబాను జతలో పెట్టుకొని, నేను కూడా ఈ కలియుగం అనేటువంటి ముల్లట అడవిలో విహరిస్తూ ఉంటే కూడా, నడుస్తూ తిరుగుతూ తాగుతూ తింట్లో నా హృదయాభిరాముడైనటువంటి శివబాబా పరమేశ్వరుని హృదయం నందు నింపుకున్నాను, ఈ కలియుగంలో అన్ని కర్మలు చేస్తూ కూడా నేను కాబోయేటువంటి సత్యయుగం యొక్క పుష్పాల తోటలోకి వెళ్తూ ఉన్నాను, దివ్య గుణాల సుగంధాన్ని నింపుకునేటువంటి పుష్పాన్ని నేను అత్యంత సుందరమైన సుకుమారమైన దివ్య గుణం కలిగిన ఎప్పటికీ వాడిపోనటువంటి పవిత్రత యొక్క దివ్య సుగంధంతో ప్రకాశిస్తూ ఉన్నాను. తాజాగా వికసిస్తూ ఉండేటువంటి గులాబీ పుష్పాన్ని నేను శివబాబాకు అత్యంత ప్రియమైనటువంటి పుష్పాన్ని అని బాబా ఎప్పుడు కోరుకుంటారు కదా, అన్ని గుణాలు ఉండేటువంటి పుష్పాలంటేనే అందరికీ ఇష్టం. అయితే బాబా దగ్గర కూడా అన్ని రకాల పూలు ఉన్నాయి. చాలా ముర్లీలు చెప్పారు బాబా, నా దగ్గర చామంతి ఉన్నారు, రత్నజ్యోతిలు ఉన్నారు, ఏంటి ఇంకా జిల్లేడు పూలు కూడా ఉన్నారు, గులాబీ పూలు కూడా ఉన్నారు, కమల పూలు కూడా ఉన్నారు, అన్ని రకాల పుష్పాలు ఉన్నారు నా దగ్గర అని చెప్తూ ఉంటారు బాబా. అందులో మనం ఏ పుష్పాన్ని, ఎలాంటి పుష్పాలు కావాలని చెప్తారు బాబా? సుగంధాన్ని నింపేటువంటి పుష్పంగా కావాలి, దివ్య గుణము అనేటువంటి సుగంధాన్ని నింపేటువంటి పుష్పాలుగా అయ్యి అందరికీ కూడా సుగంధాన్ని నింపుతూ ఉన్నాను, పుష్పాల తోటలోకి వెళ్తూ ఉన్నాను అని అందరూ మనసు ద్వారా అనుభవం చేద్దాము. 2 నిమిషాలు విశ్వాత్మలందరికీ కూడా మనసా సేవ చేద్దాము. రెడ్లెట్లు వేయండి, మనసా సేవ చేద్దాము. ఓం శాంతి. నేను దివ్య గుణాలు నింపుకున్నా చైతన్యమైన సుందరమైన సువాసన భరితమైన చైతన్య పుష్పాన్ని అందరి మనసుల్లోనూ శివబాబా యొక్క సందేశాన్ని అనుభూతిని నింపుతూ ఉన్నాను. నేను వన విహారీ పార్వతీ మాతను ఈ కలియుగం అనే ముల్లటడివి నుండి తీరానికి చేరుతూ ఉన్నాను. హృదయాభిరాముడైన శివబాబా కోసము విహరిస్తూ నడుస్తూ తిరుగుతూ బాబాని హృదయం నందు నింపుకుని తపస్సు చేస్తూ ఉన్న వన విహారీ పార్వతీ మాతను విశ్వాత్మలందరికీ ఆ విశ్వేశ్వరునితో సంబంధం జోడింపజేసి పుష్పాల తోటలోకి తీసుకొని వెళ్తూ ఉన్నాను.
దివ్య గుణాలు నిండిన ఆత్మలందరినీ కృతయుగం అనే పుష్పాల తోటకు తీసుకొని వెళ్ళడానికి నేను విశ్వ భ్రమణం చేస్తూ ఉన్నాను. మొత్తం విశ్వాత్మలకు శక్తి నింపుతూ ఉన్నాను. ఓం శాంతి. ఆత్మీక సహోదరి సహోదరులందరికీ ఈరోజు శరన్నవరాత్రిలో భాగంగా వన విహారిణి పార్వతీమాత యొక్క అలంకారంతో ఈరోజు ప్రోగ్రాం అంతా కూడా మనము శివబాబా స్మృతిలో నిర్వర్తించుకున్నాము. Thank you.